హాయ్ ఫ్రెండ్స్, ఈ కరోనా ఎఫెక్ట్తో భారత రైళ్లలో కూడా కీలక మార్పులు చేయడం జరిగింది. దాన్ని వెంటనే కూడా అమలు చేస్తున్నారు. అలాగే చాలా వరకు అన్నీ కూడా స్టేడియంలు క్లోజ్ చేయడం జరిగింది. మరి ఎండాకాలం మొదలైంది, ఆల్రెడీ ఎండలు కూడా దంచి కొడుతున్నాయి. మరి దానికి తోడు కరోనా వైరస్ కూడా విజృంభిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇండియన్ రైల్వేస్ కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న ఏసీ బోగీల్లో ఉష్ణోగ్రత, అంటే మన టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 17 డిగ్రీలు లేదా 18 డిగ్రీలుగా ఉంటుంటాయి. థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీలో లోపల టెంపరేచర్ అనేది 17 డిగ్రీస్ లేదంటే 18 డిగ్రీస్గా ఉంటుంటాయి. అయితే కరోనా వైరస్ చనిపోవాలి అంటే 25 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉండాలి. కాబట్టి మరి దాన్ని అయితే ఇక్కడ నుంచి 25 డిగ్రీలకు తగ్గకుండా ఉంచాలని కేంద్రం అయితే ఆదేశించింది. అంటే ఇక నుంచి ఏసీ బోగీల్లో కూడా దాదాపుగా 25 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటాయి. అందువలన మరి మీరు ఏసీ ఫీలింగ్ అయితే పొందలేరు. అలాగే దాని ద్వారా కరోనా రాకుండా అడ్డుకోవడానికి వీలవుతుందని తెలిపారు. అలాగే ఏసీ బోగీల్లో ఉండే విండో కర్టెన్లు అన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. మామూలుగా ఈ కర్టెన్లను అయితే 2 వారాలకి ఒకసారి ఉతికి సెట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కరోనా వైరస్ ఎవరికైనా ఉంటే వాళ్ళు ఆ కర్టెన్లను కనుక పట్టుకుంటే వాటిపై వైరస్ ఉండే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ కర్టెన్లను అవసరమా అని అధికారులు అయితే డిసైడ్ అయ్యారు వాటిని తొలగించడానికి. మరి ఇకపై ఏసీ బోగీల్లో సాధారణ బెడ్షీట్లను ఉంచుతారు. అంటే వాటిని రోజు కూడా మార్చి ఉతుకుతూ ఉంటారు. అందువలన కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకున్నట్లు అవుతుంది. అయితే ట్రైన్ వెళ్ళేటప్పుడు కిటికీల సందులోంచి చల్లగాలి వస్తూ ఉంటుంది. అది నిద్ర పట్టనివ్వదు. అయినప్పటికీ కూడా మందమైన దుప్పట్లు, అంటే అందరూ చూస్తూ ఉంటారు కదా బ్లాంకెట్లు అంటారు, ఇకపై వాటిని అయితే ఎవరు, ఎందుకంటే వాటిని ఉతకడం చాలా కష్టం. ఎందుకంటే అవి చాలా మందంగా ఉంటాయి కాబట్టి. సో ఉతకనివి ఇస్తే కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంది కాబట్టి వీటిని తొలగిస్తున్నారు. అయితే కొంతమంది మరీ ముసలివారు ఉంటూ ఉంటారు కదా, మరి అలాంటి వారికి దుప్పటి లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు దుప్పటి లేకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారి కోసం మాత్రమే ప్రతి బోగిలో 1, 2 లేదా 3 దుప్పట్లు మాత్రం ఉంచాలని అయితే అధికారులు నిర్ణయించుకున్నారు. మరి వాటిని మాత్రం ప్రతిరోజు ఉతుకుతారు. మెట్రో రైళ్లలో ఎలాగైతే అత్యంత శుభ్రత పాటిస్తున్నారో ఇకపై భారతీయ రైళ్లు అన్నింటిలోనూ కూడా ఇలా శుభ్రత పాటించాలని నిర్ణయించుకున్నారు. టాయిలెట్లను బాగా క్లీన్గా ఉంచుతారు. అలాగే చేతులు కడుక్కోవడానికి అక్కడ సబ్బు లేదంటే లిక్విడ్స్ వంటివి ఉంచడం జరుగుతుంది. అలాగే హ్యాండ్ శానిటైజర్లు మాత్రం మీరు ప్రయాణికులు ఎవరైనా కూడా మీ వెంటనే, అంటే మీ బ్యాగ్లో కానీ పెట్టుకొని తప్పకుండా వెళ్లాల్సి ఉంటుంది. శానిటైజర్లు ఎప్పుడు కూడా మీ వెంట ఉండేలాగా చూసుకోండి. అందువలన రైల్వే తమ వంతుగా అన్ని చర్యలు కూడా చేపడుతుంది. మరి హ్యాండ్ శానిటైజర్లు మాత్రం మీరు తప్పకుండా మీ వెంట ఉంచుకోండి. రైల్వేలో కానీ బస్సులో కానీ ఎక్కడ ప్రయాణించినా కూడా మీ వెంట అయితే ఉంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి బీ సేఫ్. అలాగే ఏదైనా అనుమానం ఉంటే మాత్రం దగ్గు, పొడిదగ్గు ఇలాంటివి ఏమైనా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉన్నా తప్పకుండా వెంటనే మీ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే వెళ్ళండి. నిర్లక్ష్యం అయితే అస్సలు చేయొద్దు. అలాగే బయట వాళ్ళకి ఎవరికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడం, హగ్ చేసుకోవడం చేయకండి ఈ కొన్ని రోజులు.